హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక చిన్న కప్పుతో కప్పు గోధుమ నూక ఇంట్లో ఉంటే చాలు. పిల్లలు ఏదైనా తినాలి అంటే అప్పటికప్పుడు సాఫ్ట్ చేగోడీలు 5 నిమిషాల్లో మంచి టేస్ట్తో చేసేసుకోవచ్చు. వీటిని వంట రాని వారైనా సరే చాలా సులువుగా చేసేయగలరు. ఎలా చేయాలో చూద్దామా. ముందుగా గోధుమ నూకని కడాయిలో ఫ్రై చేద్దాం. ఎక్కువ అంటే ఫ్రై అవసరం లేదు, నూక కొద్దిగా వేడైతే చాలు. స్టవ్ ఆపేసి పక్కన తీసేసుకోండి. దీనికి నీరు కొల ఎలా వేసుకోవాలంటే, మీరు ఏ కప్పుతో అయితే నూకను తీసుకున్నారో అదే సేమ్ కప్పుతో నీరు వేసుకోవాలి. అదే కడాయిలో మనం ఒక లోటాతో లోటా నూక తీసుకున్నాం గనక అదే లోటాతో నీరు ఇప్పుడు వేసుకున్నాం. నీరు ఇలా మరుగుతున్నప్పుడు పసుపు 1/2 స్పూన్, కారం, దీనికి తగినంత ఉప్పు, ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అనుకోండి పెసరపప్పు వేసేసుకొని ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడే స్టవ్ని పూర్తిగా సిమ్ చేసి ఇలా కొద్ది కొద్దిగా నూక వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. సేమ్ మనం ఉప్మా చేసుకుంటామా అలాగే. మొత్తం నూకంతా బాగా కలిసిపోయింది చూడండి. ఇక్కడ పసుపుకి బదులుగా మీకు నచ్చితే ఏదైనా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. పసుపు అయితే నేచురల్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు కడాయిని కిందకి దించేసి ఒక ప్లేట్లో కొంచెం నువ్వులు, ఇది ఆప్షనల్, నచ్చకపోతే స్కిప్ చేసుకోండి, కానీ చేగోడేళ్ళకి నువ్వులు ఉంటేనే బాగుంటాయి కదా. చిన్న ప్లేట్లో చేతికి రాసుకోవడానికే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోధుమ నూక పేస్ట్ని కొద్దిగా తీసుకొని మనం చపాతీ చేసే పీట లేదా స్టీల్ ప్లేట్ అయినా సరే దానిపైన ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ రాసి ఈ పేస్ట్ని తీసి ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్లా తీసుకొని చూస్తున్నారుగా, ఇలా చేత్తో అరచేత్తో ఇలా అని లైట్గా నువ్వులు చల్లి రౌండ్ సర్కిల్ షేప్లో అటు చివర ఇటు చివర ఇలా ప్రెస్ చేసేయాలి. చేగడం షేప్ అన్నమాట. ఇంకొకటి చేద్దాం చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా చేగోడాలన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. ఇలా అన్ని చేగోడియాలు రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇది ఎవరైనా సరే చాలా సులువుగా చేసేస్తారు, ఫెయిల్ అయ్యే ఛాన్స్ 1% కూడా ఉండదు. సరే, ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకున్నాం. ఇది నాకు చాలా ఫేవరెట్ స్నాక్స్, వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. మనం బయట కొని తినే మసాలా చేగుడాలు ఉంటాయి కదా, అవైతే గట్టిగా ఉంటాయి కానీ ఇవి మాత్రం చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయి. ఫ్రై అయిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు, 1 మినిట్ చాలు. వేడివేడిగా టీతో తిన్నా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, 100% పక్కాగా నేను చెప్తాను మీకు బాగా నచ్చుతుంది ఇది. దీంట్లో ఇంకే డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.